స్టార్ నయనతర దంపతులకు కొత్త ఏడాది చిక్కులు తెచ్చిపెట్టింది ఇద్దరిని వరస వివాదాలు వెంటాడుతున్నాయి పాపం శివన్ ఏది చేసినా సరే అది బెడిసి కొడుతుంది టైం బాగోలేదో ఏమో కానీ ఈ మధ్యకాలంలో విఘ్నేష్ శివన్ ఎలాంటి చిక్కులో ఇరుక్కున్నాడో మనకు తెలిసిందే పెళ్లి తర్వాత ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు విఘ్నేష్ శివన్ రెండు వేల ఏడులో నటుడిగా అరంగ్రీటన్ చేసిన రెండు వేల పన్నెండులో పోదా పోడి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు వరుసగా సినిమాలు చేస్తున్న విఘ్నేష్ తాజాగా తాను డైరెక్ట్ చేయబోతున్న సినిమా టైటిల్ విషయంలో చిక్కులో పడ్డాడు రీసెంట్ గా ఆయనకు పెద్ద సంస్థ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమిళంలో పేరు ఉన్న దర్శకులలో విఘ్నేష్ కూడా ఒకరు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నా పేరు రౌడీ లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారను పెళ్లి చేసుకున్నాడు రీసెంట్ గా ఎల్ఐసి అనే పేరుతో ఓ కొత్త సినిమాను తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు ప్రదీప్ రంగనాథ్ కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కావాల్సిందే కానీ ఇంతలోనే అడ్డంకులు ఎదురయ్యాయి ఈ టైటిల్ పై గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీలు ఏర్పడుతున్నాయి కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసింది తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నానని ఈ టైటిల్ పై పూర్తి హక్కుల తనవే అని లేకపోతే కోర్టుకి వెళ్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి కూడా నోటీసులు జారీ చేసింది తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని మీ సినిమా కోసం ఈ టైటిల్ ని పెట్టి మా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకునేదే లేదని నోటీసులో పేర్కొందట వారం రోజుల్లో పేరు మార్చుకోకపోతే లీగల్ గా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందట ఈ సినిమా టైటిల్ ని సెలెక్ట్ చేసింది నయనతారేనట దీనిపై చిత్ర బృందం విఘ్నేష్ శివన్ మరోవైపు విఘ్నేష్ శివన్ భార్య నటి నయనతార ఇటీవల నటించిన మూవీ అన్నపూర్ణని విషయంలో ఇబ్బందులో పడ్డారు ఈ సినిమా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై లో రిలీజ్ అయింది ప్రస్తుతం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సినిమా శ్రీరాముడిని కించపరిచేలా లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని అని ఆరోపిస్తూ మాజీ శివసేన లీడర్ రమేష్ సోలంకి ముంబై పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ సినిమా డైరెక్టర్ నీలేష్ కృష్ణ నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వివాదాల నుండి విఘ్నేష్ శివన్ నయనతార జంట బయటపడతారా లేక క్రిమినల్ చర్యలు తప్పవా వేచి చూడాలి